తమ డిమాండ్ను పరిష్కరించాలని పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు 3 రోజుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పిఆర్సీ రద్దు, సిపిఎస్ విధానం రద్దు వంటి ప్రధాన డిమాండ్లుగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, పెన్షన్దారులు భారీగా చేరుకుని నిరసన చేపట్టారు. ఉద్యోగ ఉపాధ్యాయులపై ప్రజల్లో విష ప్రచారం ఆపాలన్నారు. విజయనగరం జిల్లాలో ఉద్యమాలకి కొత్త ఏమి కాదు. ఈరోజు మిగతా జిల్లాల్లో ఎలా జరుగుతుందో దానికి ముప్పెత్తిన విజయనగరం జిల్లాలో ఉద్యమం సాగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి నక్సల్ బరీస్ ఉద్యమంలో సాయుధ పోరాటాల్లో విజయనగరం జిల్లాకి ఎంత ప్రాధాన్యత ఉండేదో తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఏపీ విజయనగరం జిల్లాకి అంత ముప్పెత్తిన ఉద్యమాల్లో పుట్టినిల్లు. అందుకే విజయనగరం జిల్లా విజయనగరం కిల్లా ఉద్యమాల జిల్లా అన్నారు కూడా. అదే స్థాయిలో ఈరోజు ఇవాళ ఆ రోజు సమయకాంత రుజుమైనా లేకపోతే ఈరోజు జరుగుతున్నటువంటి పిఆర్సీ సాధన సమితిలో ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలైనా ఉబ్బెత్తిన మిగతా జిల్లాలన్నిటికీ కూడా రోల్ మోడల్గా ఇక్కడ జరుగుతుంది. మొన్న 20వ తారీఖు జరిగినటువంటి ప్యాప్ట ఉద్యమంలో కూడా ఎక్కడా కూడా నాకు తెలిసి నా సర్వీసులో జరిగినటువంటి 30 సంవత్సరాల సర్వీసులో అలాంటి ఉద్యోగస్తులు అలాంటి ఉద్యమాలు చేయడం లేదు. అలా ఉద్యమాన్ని ఇప్పటికైనా సరే ప్రభుత్వం దాన్ని సానుకూలంగా స్పందించి ఏవైతే మన రాష్ట్ర నాయకత్వం ఉందో వాళ్ళతో చర్చలు జరిపి ఏవైతే మాకు రావ న్యాయంగా రావాల్సిన మా దాంట్లో ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిలన్నీ పూర్తి చేసి ఈవేళ ఇప్పటికైనా సరే ఉద్యమాన్ని పూర్తి శాంతియుతం చేయడానికి ప్రభుత్వం ముందు రావాలని చెప్పేసి మీ ద్వారా కోరు. పిఆర్సీ సాధన సమితి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నియమించినటువంటి 3 జిల్లాల పరిశీలకులుగా పిఆర్టీయు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భైరప్పారావును. ఈనాడు పిఆర్సీ సాధన కోసం ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ కార్మికులందరూ రోడ్డు ఎక్కడం అనేది చాలా అమానుషం. ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క గమననీతి వల్లే మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను రోడ్డు ఎక్కామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఏనాడు పిఆర్సీ కోసం రోడ్డు ఎక్కే సందర్భాలు అయితే నా 37 ఏళ్ల సర్వీసులో లేదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. గత ముఖ్యమంత్రి గారు చాలామంది దగ్గర పనిచేసినాం. మరి ఉద్యోగుల్ని వాళ్ళు ఎంతో ప్రేమగా అభిమానంగా కూర్చోబెట్టుకుని అన్ని జేఏసీల్ని కూర్చోబెట్టుకుని చర్చించి మరి నిర్ణయాలు తీసుకునే నేపథ్యం ముఖ్యమంత్రి గారికి ఉండేది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా మరి ఒకే 7 సార్లు స్టీరింగ్ కమిటీతో వివిధ రకాల నాయకులు కూర్చున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒకేసారి కూర్చొని రివర్స్ పిఆర్సీ 27% అయ్యారు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం 23% ఫిట్మెంట్తో మరి ఒక్క మాట చెప్పి మిగతావన్నీ మీరు ఐఏఎస్ అధికారులతో మాట్లాడుకోండి అని మా రాష్ట్ర జేఏసీ నాయకులతో చెప్పి వెళ్ళిపోయిన తరుణంలో మాకు న్యాయం జరుగుతుందనే భావంతో మేమంతరము ఊరుకుంటే తీరా చీకటి జీవోలు 1 2022న వచ్చినటువంటి 3 జీవోలు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి 13 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకి నష్టం జరిగేటటువంటి జీవోలని తక్షణమే రద్దు చేయాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అందులో ప్రధానంగా మేము సాధించుకున్నటువంటి హెచ్ఆర్ఏ స్లాబ్ రేట్లని తగ్గించే విధానం కూడా ఈ ప్రభుత్వం యొక్క దమన నీతి మాకు తెలిసింది. కుట్రపూరితమైనటువంటి విధానం కూడా మేము అబ్జర్వ్ చేసినాం. అందుకే ఉబ్బెత్తున 13 జిల్లాల్లో ఏ శిబిరంలో చూసినా 1500కి తక్కువ లేకుండా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, పెన్షనర్లు ఉంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే మేల్కొని ఈ ఉద్యమం కొనసాగకుండా చర్చలకు పిలిచి మీరు చర్చలకు మేము రెడీగా ఉన్నామంటున్నారు. ఏమిటా చర్చలు? అందులో క్లారిటీ లేదు, మీలో శక్తిశుద్ధి లేదనేది మా రాష్ట్ర నాయకుల ద్వారా మాకు తెలుస్తుంది. కాబట్టి శక్తిశుద్ధితో ఉద్యోగులను కూడా మీ ప్రభుత్వంలో భాగస్వాములము. మీరు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మరి బడుగు బలహీన వర్గాలకు తీసుకెళ్లేదానికి మేమందరూ కష్టపడే వ్యక్తులము. అలాంటప్పుడు మాకు రావాల్సిన రాయితీలు ఇవ్వడానికి మీకు వచ్చిన నష్టం ఏమిటో మాకు అర్థం కాని పరిస్థితి. మరి ఈనాడు 27% ఫిట్మెంట్, ఈవేళ మన ప్రక్కన ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రం 30% ఫిట్మెంట్తో మరి ఉద్యోగ ఉపాధ్యాయ జాతి నా పాజాయి వల్ వాంగయా.
ఉద్యమంలో భాగంగా గత 3 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఈ రోజు వచ్చినటువంటి వాళ్ళకి